హాయ్, నేను డాక్టర్ గోపాలకృష్ణ. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఒక 8 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి రావటం జరిగింది. మరి ధ్యానంతో పాటే విశేషంగా శాఖాహారిగా మారి మరి దాంతో ఎంతో ఆనందాన్ని పొందడమే కాకుండా నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ని కూడా శాఖాహారులుగా మరి ధ్యానులుగా మారుస్తూ ఆత్మవిజ్ఞానాన్ని స్పిరిచువల్ టాపిక్స్గా అందిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలని పొందడం జరిగింది. అయితే ధ్యానంలోకి వచ్చినప్పుడు కొత్తలో నాకు తరచుగా వచ్చేటువంటి థ్రోట్ ప్రాబ్లం, అంటే జలుబు, దగ్గు, మరి దాని నుంచి ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి దాన్ని నేను ధ్యానంతోనే చాలాసార్లు తగ్గించుకోవడం జరిగింది. అయితే అది పూర్తిగా పోలేదు. సంవత్సరానికి ఒకసారి 2-3 సార్లు మించుమించుగా రావటం, మళ్ళీ దాన్ని ఎంతో మెడిటేషన్ చేసి దాన్ని తగ్గించుకోవడం అనేది అలా జరుగుతూ వచ్చింది. సుమారు 8 నుంచి 10 సంవత్సరాలు అనుకోవచ్చు. ఆ సందర్భంలో కలకత్తాలో మరి బొంబాయిలో ఉండి కలకత్తా నుంచి తిరిగి 2013లో నేను వచ్చేటప్పుడు నాకు అంతర్గతంగా ధ్యానము మరి కోయిన్సిడెన్స్ అనివ్వండి, వేగన్స్ యొక్క ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర కొంత సమయం గడపడం అన్నీ కలుపుకొని వీగన్గా మారాలి. అంటే చక్కగా చూడండి ఈ బాతులు ఎంత ఆనందంగా పేరుస్తాయో. సో ఇలా ఉన్నటువంటి ఈ పక్షులు కానివ్వండి, ఏ రకమైనటువంటి జీవజాలాన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ వీగన్ అన్నటువంటి ఐడియా మొట్టమొదట వచ్చి నేను అలా మార్పు చెందాలి అని ఒక మెసేజ్ లాగా తీసుకున్నాను. కానీ అంత సీరియస్గా నేను దాన్ని పాటించలేదు. ఒక 2-3 సంవత్సరాలు అలా దొరికిపోయాయి. మళ్ళా ధ్యాన మహాచక్రం హైదరాబాద్లో జరిగే విశేషమైన వేల మందితో కూడుకొని జరిగే ఆ మహాచక్రంలో ఈ రన్నింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ మళ్ళా కరెక్ట్గా 31st నైట్ సడన్గా ఒక మెసేజ్, మళ్ళా పూర్తి వీగన్గా ఇక్కడి నుంచి ఉండాలి అన్నట్టుగా నాకు స్ట్రాంగ్ మెసేజ్ రావడంతో నేను ఇంకా ఆ ఇయర్ నుంచి గట్టిగా నిర్ణయించుకొని ఏ రకంగా కూడా చిన్న పాల పదార్థాలు కానివ్వండి, మరి తేనె కానివ్వండి, లెదర్ ప్రొడక్ట్స్ అయితే ఎప్పటి నుంచో లేవు, అలా అన్ని యానిమల్కి ఏమాత్రం ఇబ్బంది కలిగేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆపి వీగన్గా నేను మారాను. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ధ్యానంతో కానీ మరి నాలెడ్జ్తో కానీ నాకు ఆ దగ్గు పూర్తిగా తగ్గలేదు. వచ్చేది తగ్గించుకునేవాడు కానీ రావడం ఆగలేదు. అలాంటిది ఒకసారి నేను వీగన్గా మారిన తర్వాత వండర్ఫుల్గా నాకు ఆ 1 ఇయర్ ఒక్కసారి కూడా నేను ఆ కాఫ్ ప్రాబ్లం కానీ కోల్డ్ ప్రాబ్లం కానీ నేను పొందలేదు. మరి 6 అవర్స్ 8 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు సాధారణంగా వెంటనే ప్రాబ్లం వచ్చేది, అది కూడా పూర్తిగా పోయింది. సుమారు 1-5 సంవత్సరాలు అద్భుతంగా నేను ఆ ఫ్రీక్వెంట్గా వచ్చే ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వాటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందాను. ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా క్లియర్గా రిలేజ్ అయ్యారు, ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తే 2-3 వీక్స్ నాకు కాఫ్ ఉంటూ ఉండేది. మేజర్ సీరియస్నెస్ వెంటనే తగ్గిపోయినా అది. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, ఆ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి, ముఖ్యంగా యాంటీవీగన్ ప్రొడక్ట్స్ నా బాడీకి సూట్ అవ్వట్లేదు, అది తీసుకోవడం మంచిది కాదు, దాని నుంచి వచ్చేటువంటి ఆ చిన్న చెడు కర్మ ఏదైతే ఉందో దాన్ని నేను తిరిగి అనారోగ్య రూపంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది అన్న విషయాన్ని నేను అనుభవపూర్వకంగా అర్థం చేసుకుని మరి ఇప్పుడైతే పూర్తి వేగంగా అద్భుతంగా నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. చాలాసార్లు అనిపించేది, మనం పళ్ళు లేనప్పుడు మదర్ మిల్క్ తీసుకుంటాము, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి కొరకలేమంటే పాలు పదార్థం అంతవరకే. ఒకసారి టీత్ వచ్చిన తర్వాత మనం తినడానికి ఎన్ని మనకి ప్రకృతి ప్రసాదించింది, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, సో మెనీ థింగ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ అద్భుతంగా మనం తీసుకొని దాంతో ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండొచ్చు. సో యానిమల్ని ఇబ్బంది పెట్టి మనం తీసుకునేటువంటి ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరానికి కరెక్ట్ కాదు, అండ్ ఆ వయసు కూడా కాదు మంది పళ్ళు లేని స్టేజ్లో అది వేరే. అలా అలా నాకు కామన్ సెన్స్ నుంచి అనిపించేది చాలాసార్లు. అండ్ ఇంకా అక్కడ నుంచి ముఖ్యంగా యూకే, యూరోప్ వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు
ఇక్కడికి యూరోప్ వచ్చేప్పటికి యూకే 3 ఇయర్స్ అయింది. దానికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు దాదాపు 2 ఇయర్స్ నేను ఒక రకంగా కొద్ది కష్టంగానే వీగనిజం మెయింటైన్ చేశాను. ఎంతోమంది నా మీద జోక్స్ వేసుకునేవారు. ఇంట్లో అయితే ఇంకా పాలు తీయాలి, పెరుగు అన్నీ సీడ్స్ నుంచి తీసి పాలు తీసి దాన్ని పెరుగు చేసి చాలా కష్టపడాల్సి వచ్చేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూరోప్లో ఎంతోమంది వీగన్స్ ఇక్కడ అద్భుతంగా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా వీగన్వి అన్నీ దొరుకుతాయి. వీగన్ మిల్క్స్ 4-5 రకాలు, కర్డ్స్ 2-3 రకాలు, తర్వాత చీజు, బటరు, ఏ ప్రొడక్ట్స్ అయితే మనం ఒక టేస్ట్ కోసం మనం యానిమల్ని ఇబ్బంది పెట్టి మనం తీసుకుంటున్నామో అవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్గా ఈరోజు అద్భుతంగా ఉంటున్నాయి. కాబట్టి జీవచాపల్యం కోసం, టేస్ట్ కోసం మనం యానిమల్ని ఇబ్బంది పెడుతూ వాటి నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని అవి తీసుకోవడం అనేది మరి ఆధ్యాత్మికంగా ఒక చెడు కర్మ అన్న యాంగిల్ ఉంది. అండ్ రెండవది, మన బాడీకి అది కరెక్ట్ కాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు ఎవరికైనా కానీ నేను ప్రధానంగా వేగన్గా ఉండమని ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో అయితే చెప్పడం జరుగుతుంది. మరి ప్రపంచమంతటా కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి యాంటీ వేగన్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఎంతో యానిమల్ ఎంతో కష్టానికి బాధకి గురైతేనే ఈరోజు మన కంచంలోకి అవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి వీగన్గా మారడం వెనకాతల ఎన్నో బ్రాండ్ యొక్క ఆనందం దాగి ఉంది. మరి మనం వీగన్గా ఉండగలిగాము అంటే అది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా రవికిరణ్తో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రవికిరణ్ వెరీ స్ట్రిక్ట్ వీగన్గా ఉంటూ తను నాకు ఒక రోల్ మోడల్ అనే చెప్పాలి. అండ్ అదేవిధంగా పరిపత్రి అండ్ పరిమళ వీళ్ళు వండర్ఫుల్గా వీగన్గా ఉంటూ దాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకుని వెళ్ళడం రియల్లీ గ్రేట్. అండ్ ఈ మధ్య కాలంలో అర్పిత ఇన్ఫాంట్ ఫ్రమ్ ఫ్రాన్స్ నౌ ఈజ్ ఇన్ యూకే. సో అర్పిత కూడా రియల్లీ ఈజ్ ఏ క్రెడిబుల్ పర్సన్ చెప్పాలంటే. అతను చాలా ఈ వీగన్ కోసం ప్రమోట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా. అదే ఒక పెద్ద మొత్తం తనకి. అండ్ ప్రపంచమంతా కూడా ఏ రకంగానూ యానిమల్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం వెజిటబుల్స్, ఫ్రూట్స్, శాకాహారంతో ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ వేగంగా ప్రపంచమంతా మారాలి అని నమ్ముతూ దాన్ని ఒక ప్రచారంగా చేయాలని నేను చేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా వేగంగా మారండి. ఇట్స్ ఎ గ్రేట్ లివింగ్, డెఫినెట్లీ ఆనందంగా ఈ పక్షుల్ని విహరింపచేద్దాం ప్రపంచంలో. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.